ప్రపంచపు ఎనిమిదో వింత కింద కొనియాడుతున్నారంటే గనక ఈ ఇది నిజంగా ఆయన జన్మ పునీతం అయిపోయింది. ఆ రకంగా చరిత్రలో మిగిలిపోయే చరిత్రార్థులు జూపల్లి రామేశ్వరరావు గారు. మహానుభావులు చిరంజీవి స్వామి గారి ఆశీస్సులతోటి వారు వారి వంశ పారంపర్యం అంతగా పునీతులు అవుతారంటూ ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా ఆయన మా మిత్రులు అవడం అన్నది నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను ఈ రోజున. ఈ రకంగా ఇది ప్రపంచంలో ఇలాంటివి ఎప్పుడు అద్భుతాలు జరిగాయంటే గనక చైనాలో ఎవరో ఒక మహానుభావులు మహారాజులు వాడు బుద్ధుడి విగ్రహాన్ని అత్యంత అద్భుతమైన విగ్రహాన్ని ఇది నెలకొల్పారు. అది వాళ్ళకు మాత్రమే సాధ్యం, అప్పట్లో మహారాజులు కదా. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు ఎన్నో టెంపుల్స్ అద్భుతాలు కట్టారు, ఎందుకంటే మహారాజులు కాబట్టి అది వారికే సాధ్యమవుతుందని. మౌర్యులు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన మిగతా మహారాజులు ఎవరైనా సరే, కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు గతంలో మించిన వాటికంటే చైనీయులు చేసినటువంటి కూర్చున్న పెద్ద బుద్ధుడి విగ్రహం దాన్ని మించి ఈ రోజున రెండవ అత్యంత కూర్చున్నటువంటి విగ్రహాల్లో రామరాజాచార్యులు గారు ఇక్కడ ప్రతిష్ఠించారంటే కనుక మనం నిజంగా జూపల్లి రామేశ్వర గారిని చూసి గర్వపడాలి. ఆయన తెలుగువాడైనందుకు మనం అందరం కూడా నిజంగా ఆయన చేతులు తిమ్మొక్కాలి. ఆయన ఏదైనా సరే అసాధ్యం వల్ల కాదు అనరండి. ఆయన పూజించే చిరంజీవి స్వామి గారు నువ్వు చేస్తావు నాయన అని ఒక మాట అంటే ఆయన భుజస్కంధాల మీద ఈ బృహత్తర కార్యక్రమాన్ని వేసుకుని ఆరేళ్ళు తిరగకుండా ఈ అద్భుతాన్ని ఇక్కడ చూపించారు అంటే ఆయన సృష్టించారంటే కనుక ఇది ఆ దైవ సంకల్పం, ఆ గొప్ప మానవతావాది ఆ రామానుజాచార్యులు గారి కృప, ఆయన ఆశీస్సులు ఉండబట్టి మళ్ళీ 1000 ఏళ్ల తరువాత ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, సర్వ మానవ సమానత్వం గురించి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇక్కడ ఇది చోటు చేసుకుందంటే ఈ ఒక మన తెలుగు ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం పునీతమైంది. దానికి అన్ని రకాలుగా ఉన్న ఈ ఒక అవకాశం మనకు కల్పించినటువంటి, ఇంత అద్భుతానికి సృష్టించినటువంటి, ఇది భావితరాలకి ఒక ఒక వరంగా ఇచ్చినటువంటి రామేశ్వరరావు గారిని, వారి బిడ్డల్ని, వారికి అన్ని రకాలుగా